అసలు మైగ్రేన్ అంటే ఏంటి, అది ఉన్నట్టు మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే, సో ఇవాళ మనం మైగ్రేన్ కండిషన్ గురించి మాట్లాడుకుందాము. హలో, ఐఎమ్ డాక్టర్ సందీప్ నాయని, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. మైగ్రేన్ అనేది మెదడుకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కండిషన్, చాలా కామన్ కండిషన్. అసలు మైగ్రేన్ అంటే ఏంటి, అది ఉన్నట్టు మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే, సో మైగ్రేన్ అనేది కొంత చాలా కామన్ కండిషన్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వస్తూ ఉంటుంది. అంటే 20s and 30s కామన్గా వస్తూ ఉంటుంది. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తరచూ తలనొప్పులు వస్తూ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఆ తలనొప్పి ఒక పక్కనే ఉండొచ్చు, తలనొప్పితో పాటు వాళ్ళకి వామిటింగ్ రావచ్చు, లైట్ చూస్తే ఇరిటేషన్ రావచ్చు, సౌండ్ వింటే ఇరిటేషన్ రావచ్చు. సో ఇవన్నీ మైగ్రేన్ తలనొప్పి లక్షణాలు అన్నమాట. సో ఇది అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా కొన్ని రోజులు గ్యాప్లో, కొంతమందిలో అయితే నెలకు ఒకసారి రావచ్చు, కొంతమందిలో వారానికి ఒకసారి రావచ్చు, కొంతమందికి ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావచ్చు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో దీని గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇవాళ డిస్కస్ చేద్దాము. సో మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇది ఒక జెనెటిక్ కండిషన్. కొంతమందికి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు తలనొప్పి వచ్చే టెండెన్సీ ఉంటుంది. సో ఈ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఎందుకు వస్తూ ఉంటుంది, ఏ సందర్భాల్లో వస్తూ ఉంటుందంటే, బాగా ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోతే కానీ, నిద్ర టైంకి లేకపోతే కానీ, అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్లో కొన్ని రకాల కారణాల వల్ల కూడా రావచ్చు. అంటే ఎస్పెషల్లీ తీసుకునే ఫుడ్లో చాక్లెట్స్ కానీ, చీజ్, వెన్నతో చేసిన పదార్థాలు ఎక్కువ తీసుకున్నా, పుల్లగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా, టీ కాఫీ లాంటివి ఎక్కువసార్లు తీసుకున్నా, ఆల్కహాల్ బాగా తీసుకున్నా, లేదంటే మనకి ఈ డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ అండ్ కర్డ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకున్నా, సో ఇవన్నీ మైగ్రేన్ని కామన్గా ట్రిగ్గర్ చేసే సబ్స్టెన్సెస్ అన్నమాట. సో మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిని లిమిటెడ్గా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవడం అవాయిడ్ చేయాలి. దీంతోపాటు టైం ప్రకారం ఫుడ్ తీసుకోవాలి, టైం ప్రకారం నిద్రపోవాలి. ఇవన్నీ ఫాలో అయితే మనం మైగ్రేన్ని చాలా వరకు న్యాచురల్గానే, బై న్యాచురల్ మెథడ్స్ ప్రివెంట్ చేయడానికి వీలుంటుంది. సో ఒకవేళ ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మనకి ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయి అంటే, ఆ సందర్భంలో మనం ఇవ్వడానికి మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే మనకి మైగ్రేన్ని వెంటనే ఎప్పుడన్నా హెడేక్ వస్తే వెంటనే తగ్గించడానికి ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఇలా తరచూ హెడేక్ రాకుండా చేసే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం, అంటే మనం రాకుండా చేసే మందులు ఉన్నాయి. ఆ మందుల్ని మనం 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇస్తే, దాంతోపాటు మనం ఇందాక చెప్పిన డిస్కస్ చేసిన మెజర్స్ అన్నీ కూడా ఫాలో అయితే మనం మైగ్రేన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇది కాకుండా ఎప్పుడైనా రేర్గా ఇలాంటి సివియర్ హెడేక్స్ వచ్చినప్పుడు వెంటనే తగ్గించడానికి కూడా మనకి మెడికేషన్స్ ఉన్నాయి. సో ఈ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైనా సడన్గా బాగా తలనొప్పి వచ్చినప్పుడు అది బ్రెయిన్లో ఏదో సీరియస్ కారణం వల్ల వచ్చిందనో, లేదంటే బ్రెయిన్లో ఏదో బ్లీడింగ్ అయిపోయిందనో, పెద్ద స్ట్రోక్ వచ్చిందనో అనుకోకుండా, సాధారణంగా మోస్ట్ కామన్ కాజ్, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వచ్చినప్పుడు అయితే మాత్రం మోస్ట్ కామన్ కాజ్ ఇది మైగ్రేన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా తరచూ ఇలా వస్తుంటాయి. బట్ అలా అని దానిని ఇగ్నోర్ చేయకూడదు. ఇమీడియట్గా ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే అది మైగ్రేనా కాదా, మైగ్రేన్కి సంబంధించిన లక్షణాలైనా, లేదంటే దీనికి వేరే ఏదైనా కారణం ఉందా అనేది వాళ్ళు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. సో దాన్ని బట్టి దానికి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది కంపల్సరీగా మనం మంచిగా క్యూర్ చేయగలిగే కండిషన్. విత్ ట్రీట్మెంట్ ఇట్ కెన్ డెఫినెట్లీ బి క్యూర్డ్ వెరీ వెల్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైగ్రేన్. థ్యాంక్ యూ.